తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఒకే రోజు నియామకం చేపట్టామని మంత్రి హరీష్ రావు అన్నారు. అత్యంత పారదర్శకంగా నియామకాలు జరిగాయన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వైద్యాన్ని పటిష్టం చేసేందుకు కొత్త మెడికల్ కాలేజీలు సిబ్బంది నియామకాలు భారీగా చేపడుతున్నామన్నారు. వైద్య విద్యలో దేశంలోనే ఇది రికార్డ్ అన్నారు. ఈ సంవత్సరం 80,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని, అందులో భాగంగా ఇవాళ 1061 మంది రిక్రూట్మెంట్ చేశామన్నారు. గత నెలలో 900 మందికి పైగా ఉద్యోగాలు పొందారని, 1331 మంది ఆయుష్ పారా మెడికల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 22,263 మంది కి తెలంగాణ శాఖలో ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు వచ్చాయని, ఆరోగ్య శాఖలో మరో 9,222 పోస్టులకు మరో 2 నెలల్లో నియమకాలు చేపట్టామన్నారు. సగం రోగం నయమైపోతుంది. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చాలా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. అన్ని మందులు ఉన్నాయి, అన్ని పరికరాలు ఉన్నాయి. కావాల్సింది కొంత ప్రేమ. మీ పెదవుల మీద పేషెంట్ను చూసేటప్పుడు కొంత చిరునవ్వు కావాలి, ఆప్యాయత కావాలి, మంచి పలకరింపు కావాలి. పేషెంట్లో మీ తల్లిదండ్రులను చూడండి, పేషెంట్స్లో మీ కుటుంబ సభ్యులను చూస్తే నిజంగా ఇంకా మన రాష్ట్రం వైద్యంలో ఎక్కడికో పోతుంది. నేను మీతో కోరేది, దయచేసి మనకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కార్పొరేట్ హాస్పిటళ్లకు ప్రభుత్వ ఆసుపత్రులకు తేడా ఏముంటుంది? మన దగ్గరికి నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది. కొంత చదువుకోనటువంటి వాళ్ళు, పేదవాళ్ళు, గ్రామీణ ప్రాంత వాళ్ళు ఎక్కువ వస్తారు కనుక మనకు ఓపిక ఎక్కువ కావాలి. మనకు ఎక్కువ ఓపిక కావాలి, ఎక్కువ ప్రేమను మనం చూపించగలిగితే ఇంకా మనం పేదలకు మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ ఒక్కొక్క విద్యార్థి, ఇందాక ఒక అబ్బాయి మాట్లాడుతూ అన్నాడు, వీరజ్ ఎక్కడో చైనాకు పోయి భాష నేర్చుకొని పడరాని పాట్లు పడి వ్యయ ప్రయాసాలకు లోనై ఎంతో కష్టపడి నేను చదివాను అని చెప్పి డాక్టర్ వీరజ్ అన్నారు. కానీ భవిష్యత్తులో అది అవసరం లేదు కదా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇన్ని కాలేజీలు పెడుతున్నారు, ఒక్కొక్క వైద్య విద్యార్థి మీద యావరేజ్గా 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. పీజీల మీద, స్పెషాలిటీ డాక్టర్స్ మీద ఎంతో డబ్బు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కానీ మీరు కూడా మన సమాజానికి తిరిగి ఇవ్వాలి. వి షుడ్ పే బ్యాక్ టు ద సొసైటీ. మన కమ్యూనిటీకి, మన పేదలకు మంచి వైద్యం అందించడం ద్వారా నిజమైనటువంటి కృతజ్ఞతను మీరందరూ కూడా చాటాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపిక తెచ్చుకోండి, ఆప్యాయతను తీసుకురండి, పలకరింపు బాగా ఆత్మీయంగా ఉండగలిగితే ఇంకా మనం మంచి వైద్యాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఎంతో గొప్ప వృత్తి మీది. ఇది సమాజంలో ఎంతోమంది మీ పనిచేస్తూ ఉంటాం, ఎంతోమంది వివిధ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఎన్నో వృత్తులు ఉంటాయి. కానీ అన్ని వృత్తుల కంటే ఎంతో పవిత్రమైనటువంటిది వైద్య వృత్తి. అమ్మ మనకు ప్రాణం పోస్తే వైద్యుడు పునర్జన్మనిస్తాడు. ఆపదలో ఉన్నటువంటి ఒక రోగికి పునర్జన్మనిచ్చే అవకాశం ఒక్క మీకు మాత్రమే దక్కింది. అంత గొప్ప వృత్తి మీ అందరిది కూడా. అందువల్ల ఆ వృత్తికి ఇంకా గౌరవాన్ని పెంచండి. ఆ వృత్తికి సమాజంలో, సొసైటీలో ఉండేటువంటి రెస్పెక్ట్ను, డిగ్నిటీని రోజు రోజుకు ఇంకా పెంచే విధంగా మీ యొక్క పనితీరు ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అడపా దడప అక్కడక్కడ సంఘటనలు జరుగుతుంటాయి. ఆ ఒక్కరిద్దరు వ్యక్తుల వల్ల, 1-2 సంఘటనల వల్ల మొత్తం మన వైద్యులకు పేరు చెడిపోవద్దు. మన వైద్యుల గౌరవం తగ్గకుండా జమ్మూ కాశ్మీర్లో ఇవాటి నుంచి ప్రారంభం కానున్న G20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు అత్యవసరంగా భద్రతాపరమైన మార్పులు చేశారు. ఈ సమావేశమే లక్ష్యంగా పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు 26/11 తరహా దాడులకు పన్నాగం పడినట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో చివరి నిమిషంలో కీలక మార్పులు చేశారు. తనిఖీలో అనుమానం వచ్చి ఐఎస్ఐ ఉగ్రవాదుల కోసం పనిచేస్తున్న ఓ వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని ప్రశ్నించాయి. అతడు సదస్సు నిర్వహించే కన్వెన్షన్ సెంటర్లోని ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించారు. ముంబై దాడుల తరహాలో ఉగ్రవాదులు సదస్సులు జరిగే ప్రాంతంలో చొరబడి కాల్పులు జరిపేందుకు పన్నాగం పడినట్లు నిఘా వర్గాల సమాచారంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్లో ఏలో వదంతులు వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో మూతపడిన చెరుకు ఫ్యాక్టరీ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలన్న డిమాండ్తో ప్రతి నెల 22న ఒక్కో గ్రామం నుంచి బయలుదేరి ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర నిర్వహించనున్నారు కోరుట్ల కాంగ్రెస్ నేత జువాడి కృష్ణారావు. ఈ కార్యక్రమంలో మే 22వ తేదీ సోమవారం చేపట్టిన పాదయాత్రకు చెరుకు రైతులు భారీగా హాజరయ్యారు. ముత్యంపేట గ్రామ పంచాయతీ నుంచి ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర చేసిన అనంతరం గేటు ముందు ధర్నాకు దిగారు. ఫ్యాక్టరీ ఎదుట బీఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఫ్యాక్టరీ ముందు బైఠాయించి కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మక్క వేసిన పొలము వేసిన మిర్చి వేసిన పెసరు వేసిన మిర్చి వేసిన పెసరు వేసిన అమ్మ పోతే అడివాయే కొనబోతే కొరివాయే కొనబోతే కొరివాయే ఎందుకన్నా కుమిలిపోతావు ఎందుకన్నా కుమిలిపోతావు బతుకు లేదని సావ పోతావు కాదు సారు లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవయ్యి పోతివే సారు లింగమాని నిన్ను నమ్ముకుంటే లంగవయ్యి పోతివే సారు కారు సారు కేసీఆర్ తెలంగాణ ద్రోహివి నీవు కారు సారు కేసీఆర్ తెలంగాణ కారు సారు కేసీఆర్ కరాలు అని పెట్టినావు ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 22వ తారీఖు డిసెంబర్ 22వ తారీఖు 2015లో దీన్ని మూసివేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఒక నిరసన కార్యక్రమంలో భాగంగా మొన్న చిట్టాపూర్ నుంచి 22వ తారీఖు నాడు పాదయాత్ర ఇక్కడ వరకు చేయడం జరిగింది. నెక్స్ట్ యూసుఫ్ నగర్ నుంచి, నెక్స్ట్ ఏమో వేంపేట నుంచి, ఈరోజు ఏమో ముత్యంపేట గ్రామం నుంచి పాదయాత్ర చేయడం జరిగింది. దీనిలో ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఈ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఈ ఫ్యాక్టరీని వాళ్ళ బిడ్డ ముఖ్యమంత్రి గారి కూతురు 100 రోజులలో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఎంత మోసం చేసిండ్రంటే మొత్తానికే ఫ్యాక్టరీని మూసేసేయడం జరిగింది. అరవింద్ ఏమో నేను సొంత నిధులతోటి ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ వారు కూడా ఇప్పటికీ బాండ్ పేపర్ రాసిచ్చి, పసుపు బడు తెస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి, మద్దతు ధరిస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చి, రిజైన్ చేస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా 4.5 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఎలాంటి చలనం లేదు అరవింద్ గారి, ఎంపీ అరవింద్ గారిది. అదేవిధంగా ఇవాళ ఏదైతే పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రైతు సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు ఇప్పటికైనా మీరు 4 సార్లు గెలిచిండ్రు, మీరు కమిషన్ల కోసం తాపత్రయపడుతుంది, కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసే చిత్తశుద్ధి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మాట్లాడే అర్హత లేదా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారిని నేను అడుగుతున్నాను. పాదయాత్ర ఫస్ట్ చిట్టాపురం జరిగింది. ఇప్పుడు ముత్యంపేట నుంచి మధ్యాహ్నం 2వది యూసుఫ్ గారు, 3వది వేంపేట, 4వది ఇప్పుడు ముత్యంపేట నుంచి చేయడం జరిగింది. ఇది కేవలం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉన్న రైతుల ఆకాంక్ష మేరకే ఇక్కడ ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎవరైతే రేపు ఈ షుగర్ ఫ్యాక్టరీ మీద పూర్తిగా భరోసా ఇచ్చి ఫ్యాక్టరీ చాలు చేస్తారో వాళ్ళకే ఇవాళ రైతుల సపోర్ట్ ఉంటుంది. ఇది ఖచ్చితంగా గమనించవలసింది. టీఆర్ఎస్ రేపు కేసీఆర్ గమనించాలి. దీన్ని గమనించి ఈ తక్షణమే దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తారు. ఒకవేళ చేయకపోతే వచ్చే ఎలక్షన్లో ఈ టీఆర్ఎస్ వైపు బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్కు తగిన గుణపాఠం చెప్పక తప్పదని మరీ రైతులు. కళ్ళుగీత వృత్తి అంటే బతుకు కోసం పోరాటం. తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాలకు ముప్పు తప్పదు. పొట్టకుటి కోసం వృత్తిరీత్యా తాటి చెట్టు ఎక్కిన ఓ గౌడన్న
మోకు జారీ కింద పడిపోతున్న క్రమంలో తోటి గీత కార్మికుడు కాపాడి పునర్జన్మనిచ్చాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా తిరుమలాపూర్లో జరిగింది. గ్రామానికి చెందిన గోపగాని రవి అనే గీత కార్మికుడు రోజులాగే కళ్ళు గీసేందుకు తాడిచెట్టు ఎక్కుతో మధ్యలోకి వెళ్లగానే ఒక్కసారిగా మోకు జారింది. కింద పడిపోతూ అదృష్టవశాత్తు చెట్టు మధ్యలో ఆగిపోయాడు. గమనించిన మరో కార్మికుడు సాంబయ్య చెట్టుపైకి ఎక్కి సురక్షితంగా రవిని కిందికి దించాడు. ప్రమాదవశాత్తు జారి పడిపోతున్న గీత కార్మికుని ధైర్య సాహసాలతో కాపాడిన సాంబయ్యను గ్రామస్తులు అభినందించారు. అలనాటి సినీ నటుడు కాంతారావు పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు కాంతారావు శత జయంతి సభ త్యాగరాయ సభలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. కాంతారావు నారద పాత్రకు మారుపేరని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంథి భవానీ ప్రసాద్ అన్నారు. పౌరాణిక సాంఘిక జానపద చిత్రాలలో కథానాయకునిగా అగ్రణులుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో సమానంగా నటించారన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళా పోషకుడు సారిపల్లి కొండలరావు మాట్లాడుతూ తమ సంస్థ యువకళ వాహిని గతంలో కాంతారావును సత్కరించిన సందర్భాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. 2019లో లోక్సభ ఎన్నికలు సైనికుల మృతదేహాలపై జరగాయని అన్నారు. పుల్వామా దాడిపై విచారణ జరిగి ఉంటే అప్పటి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. చాలా మంది అధికారులు జైలుకు వెళ్లేవారని ఈ వ్యవహారం వివాదాస్పదమయ్యేదని తెలిపారు. రాజస్థాన్ అల్వార్ జిల్లా బాన్సూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన 2019 ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ కార్బెట్ నేషనల్ పార్క్ లో షూటింగ్ లో ఉన్నారని సత్యపాల్ మాలిక్ తెలిపారు. మోదీ నేషనల్ పార్క్ నుంచి బయటకు రాగానే ఫోన్ చేశారని, మన పొరపాటున కారణంగా సైనికులు మరణించారని చెప్పారని తెలిపారు. దీనికి జవాబుగా మోదీ తనను మౌనంగా ఉండాలని కోరారని సత్యపాల్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని మార్చాలన్న సత్యపాల్ మాలిక్ ఒకవేళ ప్రజలు మళ్లీ వారికి ఓటు వేస్తే భవిష్యత్తులో ఓటు వేసే అవకాశం కోల్పోతారని వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా నార్సింగి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామం నుంచి గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్లో బంధువులు చనిపోవడంతో నేడు 10 రోజుల కర్మ కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రజ్ఞాపూర్కి చెందిన ఈ కుటుంబం గత కొంతకాలంగా ఆలూరుకు బతుకుదెరువు కోసం వెళ్లారు. ఈ రోజు ఉదయం ఆలూరు నుంచి బయలుదేరి రాగా నార్సింగి శివారులో వెనుక నుంచి వచ్చిన ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తిప్పా శేఖర్, అతని కుమారుడు యశ్వంత్ తో పాటు మరో ఇద్దరు వృద్ధులు దంపతులు బాల నర్సయ్య, మనెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా కవిత, అవినాష్ అనే తల్లి కొడుకులకు గాయాలు కాగా రామయంపేట ప్రభుత్వాసుపత్రి అందించి చికిత్స అందిస్తున్నారు. ముందు వెళ్తున్న ఆటోను స్విఫ్ట్ డిజైర్ కారు వెనుక నుంచి వచ్చి యాక్సిడెంట్ అవడం వల్ల ఆటోలో ఉన్న 4 మరణించారు, ఇద్దరికి గాయాలైనవి. దీనిపై విచారణ చేస్తుంది. నిజామాబాద్ నుంచి గజ్వేల్ పోతుంది కారు, హైదరాబాద్ పోతుంది. వెంటనే వచ్చి విచారణ you
నాలుగు రోజుల వ్యవధిలో 30 నిమిషాలు మరణించిన ఘటన గుజరాత్ వెలుగులో చూస్తుంది. సూర్యనగర్ జిల్లాలో ఎండ వేడిమి తట్టుకోలేక 30కి పైగా నిమిషాలు మరణించాయి. ఇదే పరిస్థితి కొనసాగితే నిమిషాలను పెంచడంలో ప్రసిద్ధి చెందిన సఫ్లాస్ గ్రామంలో నిమిషాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల్లో 30కి పైగా నిమిషాలు మృతి చెందడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. ఒకదాని తర్వాత మరొకటి నిమిషాలు చనిపోతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆదేశాల మేరకు అభయారణ్య శాఖ బృందం సప్లవ్ గ్రామానికి చేరుకున్నారు. ఎండ వేడిమి అనారోగ్యం పాలైన 15 నిమ్మలను చికిత్స నిమిత్తం బాజన అభయారణ్య విభాగానికి తరలించారు. నిమ్మల మృతిపై విచారణ జరిపించడానికి గ్రామస్తులు డిమాండ్ చేశారు. నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ధాన్యం ఎండబోసిన రైతులు దాదాపు 20 రోజుల నుంచి రాత్రనక పగలనక వడ్లకుప్పల దగ్గర పడుకుని ఇబ్బందులకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులకు ఒకసారి లారీలు రావడంతో తూకం వేసిన ధాన్యం నిల్వ ఉండడంతో ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి ప్రతిరోజు లారీలను వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. లేని ఎడల రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేస్తామని రైతులు హెచ్చరిస్తారు. 20 రోజులైతుంది వడ్లు ఎండినాయి తెచ్చి పోసాము, మళ్ళీ మొగలైతుంది వర్షం పడే చూశాను. ఈ బారదాని లేదు, లారీలు వస్తలేవు, సరిగా కాంటలు నడచలేవు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తొందరగా కాంట పెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతుంది. రోజుకు ఒక లారీని పంపిస్తే ధాన్యం త్వరగా కంప్లీట్ అవుతుంది కాబట్టి లారీలను పంపించగలరని అధికారులను పెట్టుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లి గ్రామంలో ఇవాళ ఉదయం పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైంది. గ్రామానికి చెందిన దిద్దల చెన్నయ్య ఇంటి ముందున కొబ్బరి చెట్టు పైన పిడుగు పడింది. చెట్టుకు దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు పూర్తిగా కాలిపోయింది. ఖమ్మంలో టీజేస అధ్యక్షులు ఆచార్య కోదండరాం మాజీ మంత్రి జుపల్లి కృష్ణారావుతో కలిసి పొంగులేటి పాల్గొన్నారు. వేల కోట్ల అక్రమ సంపాదన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. జూన్ 2 నుంచి చేసిన అభివృద్ధిని ప్రజలు చెప్పేందుకు వస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజానీకం ప్రశ్నించాలని కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ బచావ్ పేరుతో కేసీఆర్ కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ మంత్రి జుపల్లి కృష్ణారావు అన్నారు. నేను వేదిక మీద గతంలో చెప్పాను, ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క అభ్యర్థిని గేటు తాకనీయను అని దానిని పూర్తి చేసే కార్యక్రమాన్ని నా తరపున మీరందరూ కూడా చేపడతారని మనస్ఫూర్తిగా నా కుటుంబ సభ్యులందరినీ అభ్యర్థిస్తూ ఇదే పట్టుదలతో ఈసారినే కాదు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండే 10 నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులనే కాదు హైదరాబాద్ లో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని కూడా ఇంటికి సాగనంపుతాం. ఈ ఖమ్మం నియోజకవర్గం ఉంది, గౌరవ మంత్రి గారు ఉన్నారు. ఇక వీరి దోపిళ్లు మనకి తెలియదు కాదు. చట్ట చివరికి తరతరాలుగా ఏదైతే ఖమ్మం చుట్టూ ఉన్న మట్టి కొండలు ఉన్నాయో ఆ మట్టి కొండల్ని కూడా వదిలిపెట్టడంలో ఈ గౌరవ మంత్రి వర్యులు ప్రజా దీవిన ముందు ఎంత పుడింగైనా ఇంటికి పోయే రోజు పోవాల్సిందే. ఊరూరికి పోయి మేము ఎంత గొప్పతనం చేసినామని చెప్తుంటారు. ఈ చెప్తున్నప్పుడు మీ అందరినీ కూడా నేను చాలా సూటిగా అడుగుతున్నా, మీ జీవితాల్లోకి తొంగి చూసి మీరు చాలా విషయాలు ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న మధ్యన వానలకు మన పంటలు నాశనమైనవి, సరిగ్గా సర్వే జరగలేదు. ఊరికొచ్చి మనల్ని వాకప్ చేసిన వాళ్ళు లేరు,
మనకు పరిహారం ఇప్పించడానికి 10,000 ఇస్తామన్న సర్కారు ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి కూడా ఇప్పటి వరకు పంటకు నష్టపరిహారం ఇవ్వలేదు. మీరు 4 బిల్డింగ్లు కట్టు, 4 ప్రాజెక్టులు కట్టు తెలంగాణ ఉద్ధరించడమంటే సరిపోయేది కాదు. ప్రతి సందర్భంలో పునర్నిర్మాణం అని మాట్లాడుతూ ఉన్నారు, మూస పద్ధతి అంటా ఉన్నారు, బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి అంటా ఉన్నారు మాటల్లో. మరి గొప్ప గొప్ప పుస్తకాలు చదివిండ్రు, కానీ జరిగింది ఏంటి, జరుగుతున్నది ఏంటి? ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం ఇలా నెరవేరలేదు. ఏ స్కీమ్ తీసుకున్నా అంబేద్కర్ గారు స్ఫూర్తి అంటా ఉన్నారు. మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో బహుశా మీలాంటి ముఖ్యమంత్రులు ఉండరని తెలిసి ఉండి ఉంటే, ఊహించి ఉండి ఉంటే ఆ రాజ్యాంగంలో యాంటీ డిఫెక్షన్ అయితే ఆర్టికల్ 3 ఉందో అది పెట్టేవాళ్ళు కాదు. చేగుంట మండలంలోని పోతన్పల్లి, కసాన్పల్లి, గోపాల్పూర్, నడిమితండ పంచాయతీ పరిధిలోని రోడ్డు పనులను స్థానిక జడ్పీటీసీ అడ్డుకుంటున్నారని ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్రంతో పాటు వివిధ గ్రామాల ప్రజలు ఆరోపించారు. రోడ్డంతా గుంతలమయంగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్డు నుంచి నడవాలన్నా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రోడ్డు మరమ్మతులకు నిధులు వచ్చి రోడ్డు పనులు చేస్తుంటే పనులు అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రోడ్డుపై కూర్చొని ఆందోళన చేపట్టారు. అనంతరం గ్రామస్తులు ఎంపీపీ ఉపాధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని, 2-3 సార్లు తన సొంత నిధులతో మట్టిని గుంతల్లో పోచి పూర్చి ప్రజలకు మేలు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం రోడ్డు మరమ్మతులకు నిధులు తీసుకువచ్చి రోడ్డు పనులు చేస్తుంటే అడ్డుకుంటున్నారని మరో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై జడ్పీటీసీ మూదం శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోరని, అభివృద్ధిలో తన వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని, ఎవరికీ తెలియకుండా రోడ్డు పనులు చేపట్టడం సరికాదని, అందరికీ సమాచారం ఇచ్చి పనులు చేపట్టాలని కాంట్రాక్టర్ కు సూచించినట్లు తెలిపారు. కొంతమంది అనవసరంగా రాజకీయాలు చేస్తూ పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించడం సరైంది కాదని తెలిపారు. నేను సర్పంచ్ని నాకు చెప్పకుండా ఎట్లా పనిచేస్తారు అని సీన్ ఆపడం, మొదటి సీన్ సర్పంచ్ ప్లస్ జడ్పీటీసీ మొరం పోసేటప్పుడు వాళ్ళకి సంబంధం లేదు. ఇది వాళ్ళ పరిస్థితి, సమస్య. ఈ రోడ్లో చాలా మంది పడి కాళ్ళిరిపోయినాయి, దెబ్బలు తగిలినాయి. రాత్రి రాత్రి కూడా వాట, రాత్రి మేము ఉండగాడికి 1.5 గంట తీసుకోబోతున్నాం. రాత్రి కూడా వాట, ఈ రోడ్డుతో 10 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్డుతో మేము 10 సంవత్సరాలు ఏ అధికారులకు, ఎమ్మెల్యేలకు చెప్పినాము, రామలింగారెడ్డి చెప్పినాము, కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పినాము, రఘునందన్ రావు చెప్పినాము, 10 సంవత్సరాల కూడా చెప్తుంటే దాన్ని మార్దాసి ఇప్పుడు వస్తే దాన్ని అడ్డుకున్న నాయకులు వీళ్ళు. ఈ కసానపల్లి కానీ, పోతన్పల్లి కానీ, గోపాలపురం కానీ, చుట్టుపక్కల ఊళ్ళందరికీ వచ్చినందుకు వాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు. 20 సంవత్సరాల నుండి ఈ మట్టి రోడ్డుతోని ఈ చుట్టుముట్టు ఊళ్ళన్నీ, పోతన్పల్లి కావచ్చు, కసానపల్లి కావచ్చు, గోపాలపురం కావచ్చు, ఇటువంటి తాండాలు కావచ్చు, చాలా భయంకరంగా బాధపడుతున్నారు. నేను 2014 ఉప సర్పంచ్ అయిన తర్వాత భారీ వర్షాలకు ఈ రోడ్డు ఖరాబ్ అయితే నేను మొదటిసారి మట్టి పోసిన, దాని తర్వాత 2వసారి మట్టి పోసిన, 3వసారి ముదాంసీన్ అనే వ్యక్తి జడ్పీటీసీ వాళ్ళ భార్య సర్పంచ్ అయిన తర్వాత ఇదే ఆటోలల్లు, ఇదే మా పోతన్పల్లి మాజీ సర్పంచ్ రామసాయం వాళ్ళ భార్య కొడుకు ఈ రోడ్డు మీద పడ్డారు. వాళ్ళని చూసి నేను మనసు చలించిపోయి నేను ఈ ఆటోలలో పోయి స్థానిక సర్పంచ్ దగ్గరికి పోయి, అన్న మాకు మట్టి పోయాలంటే నేనేం చేసుకొని ఇల్లు అమ్ముకొని పోయాలన్నా, పొలం అమ్ముకొని పోయాలన్నా మట్టి నాతో కాదు పోవా, ఎవడన్నా పోయని పోయాలన్నాడు. అంటే వాళ్ళు వచ్చి నా వచ్చి చెప్పారు, చెప్తే ఈ గ్రామస్తులందరూ తెలుసు. అయినా నేను మురం, నేను ఒక పేద కుటుంబంలో ఉన్న బిడ్డను, నేను మురం ఒక 30,000-40,000 ఖర్చు పెట్టి 200 ట్రిప్పుల మురం పోసిన, అది పోసి ఇప్పటిదాకా అది ఇదేంది. లాస్ట్ టైం 15 రోజుల కింద వర్షం పడితే పొక్కలున్నాయి, పొక్కలు ఉంటాయి కూడా నేను డీ గారిని అడిగినా, సార్ మరి నేను మొరం పోవాలన్నా, మరి ఇక్కడనే ఉంటున్నా, విలేజ్ ఉంటున్నా, మొరం పోవాలంటే వద్దు. నిన్నటి రోజు చేగుంట మండలం పెద్దశునూరు గ్రామం పంచాయతీ పరిధిలో గల గోపాల్పూర్ రోడ్డు సీసీ రోడ్డును ప్రారంభించడానికి కాంట్రాక్టర్ గోపి అనే వ్యక్తి స్థానిక సర్పంచ్ ముదాం రూపంబాయ్ గారు కానీ, స్థానిక సర్పంచ్ నేను జడ్పీటీసీగా ఉండి సంగ్రామం జడ్పీటీసీగా ఉండి నాకు సమాచారం ఇవ్వకుండా ఎంపీటీసీ తన భార్యను తీసుకొని పోయి
రోడ్డు ప్రారంభించినప్పుడు కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేసి నాకు సమాచారం ఇవ్వకుండా సర్పంచ్ సమాచారం ఇవ్వకుండా ఎందుకు వర్క్ స్టార్ట్ చేసినావయ్యా, సమాచారం ఇచ్చిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. రోడ్డు పనులను కానీ రోడ్డు ఆపమని చెప్పలేదు, సమాచారం ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయమని చెప్పినాము. దీని మీద వీళ్ళు ఏ హోదాలో పోయి అక్కడ ఫోటో దిగి కొబ్బరికాయ కొట్టి ఫోటో దిగి పెట్టిన గ్రూపులలో, దీని మీద నేను జిల్లా కలెక్టర్ గారికి మీరందరూ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. రేపటి రోజు అందరూ కూడా కంప్లైంట్ చేస్తాను. మేము వర్కులను కానీ మేము ప్రభుత్వంలో రోడ్లను చేయాలని చెప్పి స్థానికంగా సర్పంచ్ గారు చెప్పారు. మాతోని సర్పంచ్ మేము కలిసి జడ్పీటీసీ కలిసి మా ఎంపీ దగ్గర పోయి ఎంపీ గారి ద్వారా నేను నిధులు మంజూరు చేయించి ఆ రోడ్లను చేయించడం జరిగింది. మేము వర్క్ కొనసాగించమని చెప్తున్నాం, డిప్యూ గారు కూడా చెప్పాము వర్క్ చేయించమని చెప్పినాం, సమాచారం ఇచ్చి చేయించమని చెప్పినాం. సమాచారం ఉండకపోతే ఆపండి, వచ్చి సమాచారం ఇచ్చేదాకా ఆపమని చెప్పాం, అంతేగాని వర్క్ను ఆపమని చెప్పలేదు. మెదక్ జిల్లా రామంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం రోజురోజుకు తీవ్రతరం అవుతుంది. నిజాంపేట జడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ ఈ నెల 24న నిజాంపేట నుంచి రామంపేట వరకు రెవెన్యూ డివిజన్ సాధన కోసం పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. పాదయాత్రకు సంబంధించి నేడు కృసంగాలో అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ 57 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు స్పందించి రెవెన్యూ డివిజన్ కు సంఘీభావం తెలపాలని తెలిపారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఎక్కడికక్కడ నేతలను నిలదీస్తామని హెచ్చరించారు. పంజాబ్ విజయన్న గారు జడ్పీటీసీ గారు నిజాంపేట మండలం నుంచి పాదయాత్ర చేస్తూ రామాయంపేట వంట వర్క్ కార్యక్రమం పెట్టిండు. ఎవరు చేసినా ఈ ఉద్యమం అనేది ప్రతి వాళ్లకు ప్రజలకు ఉపయోగపడేది. ఆ రోజు హరీష్ రావు గారు చెప్పిర్రు, ఉమాదేవేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తానని మాటలకే తప్ప ఆమె చేతులలో పని లేదు. ప్రతి వాళ్ళ ప్రతి కులంలో కూడా ఏముందంటే ఇవాళ రెవెన్యూ డివిజన్ రాలేదు. అన్నీ కేసీఆర్ గారు సీఎం గారు అడిగిన వాళ్ళకు కాదనుకుంటే పనులు చేసిండు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యే గారు వాళ్ళ ప్రతిభ హామీలు చేసినట్లనే రెవెన్యూ డివిజన్ వస్తలేదు. ఇదంతా ఎమ్మెల్యే గారి అనుసంధానంతోనే జరుగుతుంది. ఇదంతా ఆమె అనుకుంటే ఎప్పుడు వచ్చాడు, ఆమెను అడ్డుపడుతుంది. మరింత ముందుకు సాగుతూ విజయానికి గుర్తింపుగా ముందుకెళ్తుంది కాబట్టి బీఆర్ఎస్ నాయకుడు నిజాంపేట మండల్ జడ్పీటీసీ అయిన పంజయ్ విజయన్న గారు వంట వార్పు కార్యక్రమము రేపు 24వ తేదీ నాడు ఇక్కడ రామాయంపేటలో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి రామాయంపేట పట్టణ ప్రజలు పార్టీలకు అతీతంగా పెడుతున్నాడు కాబట్టి అన్ని పార్టీ నాయకులు ప్రతి కుల సంఘ నాయకులు, ప్రజాసంఘ నాయకులు, యువజన సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ వంట వార్పుని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన రామాయంపేటలో ఉన్న లోకల్ నాయకులు కూడా దీనికి ముందుకు రాలేరు. కానీ మన పక్క మండలైన నిజాంపేట మండలైన మన పంజాబ్ విజయన్న జడ్పీటీసీ గారు మన రామాయంపేట డివిజన్ కోసం తను ముందడుగు వేసి పంజయ్ విజయన్న బుధవారం నాడు 24వ తారీఖు నాడు నిజాంపేట నుంచి బాలయాత్ర రామాయంపేటకు ఇది డిజైన్ కోసము ముందుకు వస్తుండు. మేము కూడా రామాయంపేట ప్రజల ముద్రాజి నుంచి ఒక 3000 మందిని కూడా ఆయనకు సపోర్ట్ చేయగలమని మేము అందరము అనుకుని చేస్తున్నాం. అందరు కూడా అందరు సహకరించాలని మా కోరిక. ఈరోజు రామంపేట డివిజన్ కోసం పంజాబ్ విజయ్ కుమార్ జడ్పీటీసీ నిజాంపేట గారు అధికార పార్టీ నాయకుడు జడ్పీటీసీ నిజాంపేట గారు రామంపేట డివిజన్ కోసము నిజాంపేట నుండి రామంపేట నిసార దీక్ష వరకు తన అనుచరులతో పాదయాత్ర చేయడం జరుగుతుంది. దాంతో భాగంగానే కేంద్రాన్ని కేసీఆర్ మాత్రమే ఎదుర్కోగలరని బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో బీఆర్ఎస్ ఏపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో వైకాపా టీడీపీ విఫలమయ్యాయని దుయ్యబట్టారు. అవి పూర్తిగా వైఫల్యం చెందాయి. గత 9 సంవత్సరాల్లో మనం కనీసం ఒక రాజధాని కూడా నిర్మించుకోలేకపోయాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే మనం సిగ్గుతో తలంచుకోవాల్సిన
పరిస్థితి ఏర్పడింది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఒక విశ్వ నగరంగా అది పెరుగుతూ ఉంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో మనకి రాజధాని ఏంటో లేకుండా పోయింది.